గాయ్స్, వెల్కమ్ టు రోరా థింగ్స్ మోస్ట్ ఆఫ్ ఆల్. కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి నేను వీడియోస్ అనేది పెట్టలేదు. సో దానికి రీజన్ కూడా నేను మన యూట్యూబ్ షార్ట్లో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే ప్లీజ్ అది ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైకన్ ఎలా ఉన్నాడు? లైకన్ ఇట్రా నాన్న, దాయిట్రా ఆగు. సో ఎలా ఉన్నాడు లైకన్? బాడీ అదంతా ఏమన్నా చేంజ్ తెలుస్తుందా? సో ఇట్రా తల్లి. సో రీసెంట్లీ వీడికి ఎక్సర్సైజ్లు అయితే చేస్తున్నాను బాగా, బట్ ఈ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చేయించట్లేదు. కపుల్ ఆఫ్ డేస్ నుంచి చేయించట్లేదు ఎందుకంటే గుంటూరులో టెంపరేచర్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది. సో గుంటూరులో ఉండే వాళ్ళకైతే మీకు కొంచెం అర్థమై ఉంటుంది. సమ్మర్ రాకముందే సమ్మర్ వచ్చినంత టెంపరేచర్ అయితే ఉంటుందన్నమాట, తట్టుకోలేకపోతున్నాయి. ఇప్పుడు కూడా చూడొచ్చు వీడు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఎక్సర్సైజ్ చేయించకుండా లాంగ్ వాక్ వరకు తీసుకెళ్ళి తీసుకొస్తున్నాను అన్నమాట. సో ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటంటే ఒక హై క్వాలిటీ బుల్లీ కుత్తా పప్పి అనేది సేల్కి అయితే ఉంది. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే రీసేల్. ఫస్ట్ విషయానికి వచ్చేటప్పటికి రీసేల్ ఎందుకు వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసేల్ అనేది ఎందుకు వచ్చిందంటే ఓనర్ దగ్గర ఆల్రెడీ 2 డాగ్స్ ఉన్నాయి. ఈ బైరో పప్పి ఇప్పుడు హైదరాబాద్లో సేల్ చేసింది బైరో పప్పీస్ కాబట్టి మనం. సో ఓనర్ దగ్గర 2 డాగ్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో వీడు అచ్చంగా ఈ బైరో పప్పి వచ్చేటప్పటికి అచ్చంగా బైరో డిట్టో ప్రింట్ అనమాట. సో ఈ వీడియో వరకు మనం వాడిని భైరవ్ జూనియర్ అని పిలుచుకుందాం. సో భైరవ్ జూనియర్ కంటే ముందు ఓనర్ దగ్గర 2 డాగ్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి వచ్చేటప్పటికి పిట్ బుల్, ఇంకోటి వచ్చేటప్పటికి డోగో అర్జెంటీనా డాగ్. సో ఈ 2 డాగ్స్ తర్వాత మనం భైరవ్ జూనియర్ అనేది కొనుక్కున్నాడు అనమాట. సో సైడ్ వేస్తున్నాను కదా భైరవ్ జూనియర్, 3 మంత్స్ ఇప్పుడు దాని సైజ్ ఎట్లా ఉందో. సో ఇప్పుడే కొంచెం ఆల్ఫా బిహేవియర్ అనేది చూపిస్తుంది ఆ 2 డాగ్స్ మీద. సో ఇప్పుడు తన కంగారు పడుతుంది ఏంటంటే ఈ డాగ్స్ ఉన్నప్పుడు ఈ పెద్ద అయిన తర్వాత కొట్టుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయని. ఎందుకంటే బుల్లీ కుత్తాస్ ఫైటింగ్ డాగ్ బ్రీడ్స్ కాబట్టి, ప్లస్ ఇండియన్ ప్యూర్ లొకాలిటీ అనేది వాటికి గ్రిప్లో ఉంటుంది కాబట్టి సింపుల్గా ఆ పిట్ బుల్ కానీ డాగ్ అర్జెంటీనా కానీ ఈజీగా ఓడిచ్చింది బుల్లీ కుత్తా అనేది. సో అదే కంగారు అనమాట ఇప్పుడు ఓనర్కి. ఏంటంటే ఈ భైరవ్ జూనియర్ కంటే ముందు అతను పిట్ బుల్ని డాగ్ అర్జెంటీనా కొనుక్కున్నాడు కాబట్టి ఈ 2 డాగ్స్ అంటే అతనికి కొంచెం అఫెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో రిస్క్ తీసుకోదలుచుకోలేదు అతను. సో అందుకని ఈ భైరవ్ జూనియర్ని రీసేల్కి అయితే పెట్టారనమాట. సో ఇప్పుడు మీరు తీసుకునే వాళ్ళు కూడా ఒకవేళ మీ దగ్గర అగ్రెసివ్ కేటగిరీ డాగ్స్ ఉంటే కనుక కొంచెం ఆలోచించండి ఈ బుల్లీ కుత్తాని తీసుకునే ముందు. సో మీ దగ్గర నార్మల్ డాగ్స్ అగ్రెసివ్ కాకుండా నార్మల్ సాఫ్ట్ మెంటాలిటీ డాగ్స్ ఉంటే కనుక కంపల్సరీ హ్యాపీగా తీసుకోవచ్చు. ఆర్ మీరు ఫస్ట్, మా దగ్గర డాగ్స్ ఏం లేదు బట్ మేము తీసుకోవాలనుకున్నాం అంటే మేము ప్రశాంతంగా తీసుకోవచ్చు అనమాట ఈ భైరవ్ జూనియర్ని. యాక్చువల్లీ నేను కొనుక్కుందాం అనుకున్నాను భైరవ్ జూనియర్ని, బట్ నేను ఈ ప్లేస్ మారాలి కొనుక్కోవాలంటే. ఫస్ట్ ఈ ప్లేస్ మారిపోతానేమో, తొందరగానే మారిపోతాం. సో మారిపోయి ఆ భైరవ్ పప్పీని అనేది భైరవ్ జూనియర్ అనేది నేను తీసుకుంటాను అని నేను అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ నాకు ప్లేస్ అనేది దొరకలేదు. సో పెద్ద ప్లేస్ కోసం కొంచెం ఎక్స్పాండ్ చేయటానికి నా దగ్గర ఉన్న యానిమల్స్ని గుంటూరులో ఎక్కడ దొరకట్లేదు అనమాట. సో తీసుకోవటం అనేది మిస్ అయిపోయింది. ఒకవేళ అయిపోతే కనుక నేను తీసుకున్నాను, ఎందుకంటే ఆ క్వాలిటీ అట్లాంటిది. ఉన్న లెటర్ అన్నింటిలో, భైరవ్ లెటర్ అన్నింటిలో ఆ ఒక్క పప్పీయే కొంచెం హై డిఫరెంట్ లుక్ వచ్చిందనమాట ఆ పప్పీకి. అచ్చంగా ఫాదర్ని దింపేశాడు, బట్ ఫాదర్ కన్నా హైట్ అవుతాడు. లాయల్టీ అదన్నీ A to Z ఉంటుంది అనమాట వాడికి, ఆ భైరవ్ జూనియర్ అనే పప్పీకి. సో ఆ పప్పీకి వ్యాక్సినేషన్స్ అనేవి అయిపోయినాయి. వ్యాక్సినేషన్ రిపోర్ట్ కార్డ్తో వచ్చింది. అండ్ పప్పీ స్టేజ్ పప్పీలోనే ఉంది కాబట్టి హ్యూమన్ ఫ్రెండ్లీ. సో మనం ఎట్లా తయారు చేసుకుంటామో కుక్క కూడా అట్లానే తయారైద్ది. అండ్ ఒకవేళ మీరు తీసుకుంటే కనుక కొంచెం అది పప్పీ స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్కి వచ్చేంత వరకు, లైక్ 1 ఇయర్ 15 మంత్స్ అట్లా అయ్యేంత వరకు మాత్రం కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఆ క్వాలిటీని పరంగా. ఎందుకంటే మీరు సొసైటీలోకి వెళ్ళినా కూడా అందరు వెనక్కి తిరిగి ఈ డాగ్ని మిమ్మల్ని చూడాలనుకుంటే కనుక కొంచెం కష్టం అనేది పడాలన్నమాట. ఆ పప్పీ స్టేజ్ నుంచి కొంచెం అడల్ట్ స్టేజ్కి వచ్చేంత వరకు మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఆ క్వాలిటీని కొంచెం రేస్ చేయడానికి. ఒకవేళ అది అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు పెరుగన్నం పెట్టినా పప్పు అన్నం పెట్టినా పెద్ద డిఫరెన్స్ ఏం కనపడదు. బట్ పప్పీ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం మెయింటెనెన్స్ అనేది పెట్టాలి. సో ఆ క్వాలిటీని డెవలప్ చేయడానికి నేను కింద డిస్ప్లే మీద వేస్తున్నాను నెంబరు,
సో కన్ఫామ్గా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. సో ఎనీ టైం మార్నింగ్ 6-7 ఆ టైం నుంచి నైట్ 10-11 వరకు అయినా ఫ్రీగానే ఉంటారు ఆయన, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. ఓర్ నాకు ఈ పప్పి కాదు, భైరవ్ జూనియర్ పప్పి కాదు, నాకు వేరే పప్పి కావాలి, నార్త్ ఇండియాలో ఉంటాయి కదా, నార్త్ ఇండియా నుంచి తెప్పించుకోవాలి, అట్లాంటి థాట్స్ ఉన్నా కూడా ఇతను కాంటాక్ట్ అవ్వండి, నార్త్ ఇండియా నుంచి కూడా తెప్పిస్తారు. బుల్లీ కుత్తాస్ ఎక్స్పెషల్లీ బుల్లీ కుత్తాస్ మాత్రం, ఇఫ్ నాకు బుల్లీ కుత్తానే కాదు నాకు వేరే డాగ్ బ్రీడ్ కావాలి, నాకు జర్మన్ షెఫర్డ్ కానీ డోబర్మ్యాన్ కానీ కేసీఐ ఇది, ఎందుకంటే నార్త్ ఇండియాస్లో కొంచెం చీప్గా దొరుకుతాయి కేసీఐ రిజిస్టర్డ్ డాగ్స్ అనేవి. సో నేను అక్కడ నుంచి తెప్పించుకోవాలనుకుంటున్నాను, మీరేమన్నా డెలివరీ అట్లాంటిది పాసిబుల్ చేస్తారన్నా కూడా, బట్ కొన్ని స్పెషల్ కేసెస్లో అంత ఎక్కువ ఉండవు, బట్ హీ కెన్ అరేంజ్, హీ కెన్ మేనేజ్ టు అరేంజ్ ఎ పప్. సో కాంటాక్ట్ అవ్వండి. ఎట్లాంటి డీటెయిల్స్ కొనుక్కోవాలనుకున్నా, మీరు కొనుక్కోవాలనే లేదు, ఒకవేళ డీటెయిల్స్ కొనుక్కోవాలనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వండి ఈ పర్సన్ని, ఫీల్ ఫ్రీ. సో చాలా హాస్పిటాలిటీ అయితే బాగానే ఉండేది, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. సో ఇది గైస్ ఈ వీడియో, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం, అంతవరకు థ్యాంక్ యూ, సీ యూ, బై బై, పీస్.